ఉన్నాడు. ఓన్లీ ముద్రాజ్ఞకు ఒకేనే తీసుకొని వాళ్ళని కొన్ని సెలెక్ట్ చేస్తుంది. చాలా మంది ఉండొచ్చు, ఇంకా మన దగ్గర పేదలు ఉండొచ్చు, కానీ ఆ ఏరియాలో వాళ్ళని గుర్తించి కొన్ని తీసుకొని తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి పేరు చెప్పకపోతే ఎవరు ఇచ్చిందని ఉండదు కదా. ఇట్ల లలిత జనగామ ముదిరాజ్ సంఘం నుంచి దాదాపు ఒక 30 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులని, ముఖ్యంగా రైస్ కానీ, పప్పు కానీ, నూనె, అంటే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కరోనా విజృంభిస్తున్న సమయంలో, అంటే ఊటికి పని చేసుకుంటే కానీ కూడుకు కడుపు దొరకని ఉన్నటువంటి ఎవరైతే పేద ముదిరాజ్ కుటుంబాలు ఉన్నాయో వారికి ముదిరాజ్ సంఘం నుంచి, ముఖ్యంగా అన్నగారు మత్స్య శాఖ జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి అన్నగారు, అలాగే ఊర్ల యాదగిరి గారు అన్నగారు వారిద్దరి సహాయ సహకారాలతోటి ఈరోజు దాదాపు 30 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ముదిరాజ్ యువజన సంఘం నుంచి వారందరికీ మేము పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనగా ఇటువంటి సమయంలో, ముఖ్యంగా ఇటువంటి కరోనా విజృంభిస్తున్న సమయంలో, అంటే పని చేసుకుంటే కానీ కూడుకు రానటువంటి పరిస్థితిలో వారి ఎంతు బాధ్యతగా, వారి యొక్క మానవత దృక్పథంగా సేవ చేయాలనే గొప్ప ఆలోచనతోటి వారు ఈరోజు వీరందరికీ నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది. వారికి ముదిరాజ్ జనగామ జిల్లా యువజన సంఘం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.